మేడ్చల్ జిల్లా శామీర్పేట మండల కేంద్రంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ప్రజా ప్రతినిధులు యువకులు నిర్వహించారు. గ్రామంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రతి సంవత్సరం సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నందుకు ప్రజా ప్రతినిధులు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శామీర్పేట మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సుదర్శన్, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్, శామీర్పేట సొసైటీ వైస్ చైర్మన్ ఐలయ్య యాదవ్, శామీర్పేట మాజీ సర్పంచ్ కిషోర్ యాదవ్, ఎంపీటీసీ సాయిబాబా, ఉప సర్పంచ్ కుమార్ యాదవ్, నాయకులు డాక్టర్ రమేష్, అఫ్జల్ ఖాన్, భూమిరెడ్డి, బాబు, యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. సుభాష్ చంద్రబోసు పుట్టినరోజు సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి కార్యనిర్వాహకులకు కానీ మరి ఇక్కడ వచ్చిన ప్రజాప్రతినిధులందరికీ ఆ యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మరి ఇదే విధంగా ప్రతిసారి కూడా ఇదే విధంగా యువకులందరూ ఏకమంగా ఉండి మన గ్రామంలో మరి ఆయనను స్ఫూర్తి తీసుకొని ఇదే విధంగా నిర్వహించుకుంటూ మనం ఆయన ఆశయాలను కొనసాగించాలని. శామీర్పేట గ్రామంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జయంతి కార్యక్రమానికి నిర్వహించినటువంటి నివాళులకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు, నాయకులకు, యువజన విభాగం నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. జయంతి తప్ప వర్ధంతి లేని వ్యక్తి ఈ ప్రపంచంలో ఉన్నారంటే అది నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తూ ఉన్నా. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి మనం ఎంత చెప్పినా తక్కువనే. ఓకే, పుట్టినరోజు ఉన్నది, ఆయన మరణం రోజు లేదు. ఇప్పటికీ టుడే ప్రపంచం ఉక్కిరి బిక్కిలు అవుతుంది, అప్పుడు కూడా ఆయనది డీటెయిల్స్ తెలుస్తలేవు అని అంటే స్వతంత్రం సుభాష్ చంద్రబోస్ గారు ఆర్మీని పెట్టి స్వతంత్రం గురించి బ్రిటిషర్తో పోరాడింది కాబట్టి స్వతంత్రం వచ్చింది. ఆయన పాత్ర మరవంది, ఆయన స్ఫూర్తిని మనం అందరం తీసుకొని కూడా ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. భారతదేశంలో మరణం లేని వ్యక్తి అంటే ఓన్లీ సుభాష్ చంద్రబోసే. ఎందుకంటే ఇప్పటికీ ఆయన మరణం అనేది తెలియదు, కాబట్టి మరణం లేని వ్యక్తిగా అదే భగవంతుతో సమానంగా అతను మనం భారతదేశానికి గర్వించే వ్యక్తి. అదే ఈరోజు భారతదేశం ఇంత సుఖ సంతోషాలతో ఉన్నదంటే అది ఓన్లీ నేతాజీతోనే సాధ్యమైంది. ఎందుకంటే సెక్యూర్ ఏదైతే ఆర్మీని ఏర్పరిచిందంటే ఆర్మీతోనే ఈరోజు భారతదేశం కాపాడుతున్నాం. చైనా సరిహద్దు కానీ పాకిస్తాన్ సరిహద్దు కానీ ఏ సరిహద్దులైనా ఆర్మీ లేకుంటే మనం మన భారతదేశంలో ఏ ప్రాంతం వాళ్ళైనా సుఖంగా సంతోషాలతో ఉండలేము. కాబట్టి ఆయన సేవలను ఎప్పుడు కొనియాడుతూ అదేవిధంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూని ఏర్పరిచి ఈడ ఎప్పుడు ప్రతి సంవత్సరం ఘన నివాళులు అర్పిస్తున్న వాళ్ళ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ వచ్చిన వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. 125వ జయంతి సందర్భంగా ప్రపంచంలో ఉన్న భారతీయులందరూ కూడా ఒక గర్వించేదగ్గ వ్యక్తికి నివాళులు అర్పిస్తూ ఆయనకు సల్యూట్ చేస్తున్నాం. నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. మన శామీర్పేట గ్రామంలో సుమారు 20-25 సంవత్సరాల నుంచి ఇంత ఘనంగా మీ ఆధ్వర్యంలో యూత్ అందరూ కూడా అది చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. ఇండియన్ నేషనల్ ఆర్మీ, ద ఫౌండర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ, అది ఒక సామాన్యమైన విషయం కాదు. భారతదేశంలో ఆనాడు సుభాష్ చంద్రబోస్ కానీ, అంబేద్కర్ కానీ, సర్దార్ పటేల్ కానీ ప్రధాని అయితే ఇలా భారతదేశం ప్రపంచంలో నంబర్ వన్ స్థాయికి ఉండేది. మన దౌర్భాగ్యం ఏంటంటే కొన్ని సందర్భాలలో ఇవన్నీ వేరే జరిగి ఇలా అలాంటి నాయకులకు మనకు ఏమీ లేకుండా లేని పరిస్థితి, ఆనవాళ్ళు లేని పరిస్థితి చేశారు. కాబట్టి ఆయనకు భరతమాత ముద్దు బిడ్డలందరూ కూడా మనస్ఫూర్తిగా నివాళులు అర్పించాల్సిందిగా కోరుతున్నాను.